దాదాపు 20-30 సంవత్సరాల క్రితం గ్రామస్తుల సౌకర్యార్థం భూమిని అందజేస్తే ప్రస్తుతం ఓ మాజీ ప్రజా ప్రతినిధి దాన్ని ఆక్రమించడమే కాకుండా దాంట్లో ఇల్లు సైతం నిర్మించి ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా నోటీసులు అందజేసిన ఘటన కూనరావుపేట మండలం బట్టిమల్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి కూనరావుపేట మండలంలోని బట్టిమల్ల గ్రామస్తులము. ఇందులో బట్టిమల్ల గ్రామస్తులు గ్రామ పంచాయతీలోని ఆవరణలోని భూమిని ఆక్రమించి అక్రమ కట్టడం శ్రీ దర్శనాల శంకరయ్య గారు నిర్మించారు. తనకున్న అనుభవంతో ఒక మాజీ కాంట్రాక్టరు మరియు మాజీ ఎంపీటీసీ అందువలన మా గ్రామానికి సంబంధించిన భూమిని ఆక్రమించి అక్రమ కట్టడం నిర్మించడం జరిగింది. దీనిపై మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం వల్ల మాను ఫిర్యాదు చేశాము. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అది అక్రమ కట్టడం నిర్ధారించడం జరిగింది. దానిని అదునుగా చూసుకొని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టీకరించి కోర్టుకు సమర్పించి మాపై లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దానిని మేము తప్పుడు ధ్రువపత్రాలని నిరూపిస్తూ మాకు సంబంధించినటువంటి లాయర్ను మన నక్కం కిషోర్ గారిని నియమించుకోవడం జరిగింది. ఇట్టి అక్రమ కట్టడం మేము ఎల్లవేళ మేము ఉండే వరకు మేము పోరాడతాము. అట్టి అక్రమ కట్టడాన్ని కూర్చోడానికి మేము నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటాము. దీనికి మా గ్రామస్తులు గ్రామ ప్రజలు మరియు యువత ఎల్లవేళ మాకు సహకరించి ఇట్టి నిర్మాణాన్ని కూల్చే వరకు మనం పోరాడాలని మన గ్రామానికి న్యాయం చేసే వరకు మనం న్యాయం సాధించే వరకు అక్రమ కట్టడాన్ని దర్శనాల శంకరయ్య గారు ఎటువంటి అక్రమ కట్టడం అయితే నిర్మించారో అట్టి నిర్మాణాన్ని మనం కూల్చే వరకు ప్రయత్నించాలని దీనికి గ్రామస్తులు పాలక వర్గము మరియు యువత ఇక్కడ ఎన్ఆర్ఐలు ఎక్కడ ఉన్నా అందరూ మాకు సపోర్ట్ చేసి మాకు వెనకండి నడిపించగలరని మేము కోరుచున్నాం. అయితే ఇట్టి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టీకరించి కోర్టుకు సమర్పించి అందులో మేము మా గ్రామానికి సంబంధించిన 5 పేర్లు మరియు కార్యదర్శిని మరియు డిపిఓ గారిని మరియు కలెక్టర్ గారిని కూడా అందులో పేరు సృష్టీకరించాడు. కానీ ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని మా గ్రామస్తులు కరాఖండిగా మాకు అప్పటి పెద్దలు ఆ భాస్కరరావు దొర దగ్గర కొన్నటువంటి పెద్దలు మాకు కరాఖండిగా చెప్పారు. అప్పుడు ఎటువంటి ఎవరి భూమి ఆ గ్రామ పంచాయతీ ఆవరణలో లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తనకున్న అనుభవంతో మాజీ ఎంపీటీసీ కావడం వలన అటువంటి జాగను ఆక్రమించి ఈ కట్టడం ఏదైతే నిర్మించిండో దాన్ని కూల్చే వరకు మేము ఎల్లవేళలా ప్రయత్నిస్తాము. మాకు మా గ్రామస్తులు అన్ని వేళలా సపోర్ట్ చేయాలి. పాలక వర్గం కూడా కొంచెం మౌనాన్ని వీడి మాకు సపోర్ట్ చేయగలరు. పాలక వర్గము మరియు మండలంలో ఉన్న అధికారులు మరియు జిల్లాలో ఉన్న అధికారులు మరియు ముఖ్యంగా మా మంత్రి కేటీఆర్ గారు కూడా మాకు సహకరించి మన గ్రామానికి సంబంధించిన ఆస్తులను కాపాడవలసిందిగా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము. మా గ్రామం తరఫున ఎల్లవేళలా మాకు సపోర్ట్ చేయాలి. దయచేసి మంత్రి కేటీఆర్ గారు మీకు విన్నవించినది ఏమనగా మీరు మా జిల్లాకు మంత్రి అయినప్పటి నుంచి చాలా అభివృద్ధి జరిగింది. గ్రామ పంచాయతీలను మా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇట్టి అక్రమ కట్టడాలను కూల్చాలి. ఇట్టి గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మరింత మీరు ముందు జరిపి అభివృద్ధి చేయాలని అట్టి అక్రమాలను కూల్చి మాకు న్యాయం చేయగలరని మంత్రి కేటీఆర్కు కూడా మేము ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాము. ఇటువంటి ఎన్ని అక్రమ కేసులు మాపై పెట్టినా ఇటువంటి ఎన్ని దుర్బుద్ధులతో మమ్మల్ని ఏదో చేసినా మేము మా గ్రామం కోసం ఎల్లవేళలా పోరాడతాము. మేము మా గ్రామస్తులు మా ప్రజలు మా యువకులు అందరూ మేము అక్రమ కట్టడం కూల్చే వరకు మేము ప్రయత్నిస్తామని మాకు కేటీఆర్ గారు మీరు దయచేసి సపోర్ట్ చేయగలరని మేము కోరుచున్నాం. మా వట్టిమల్ల గ్రామం గతంలో అక్రమ కట్టడం గురించి పలుమార్లు కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది ప్రజావాణిలో. అలాగే ఆ అక్రమ కట్టడం గురించి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఎంపీఓ గారు సంప్రదించి అక్రమ కట్టడం నిర్ధారించి ఆ అక్రమ కట్టడం కట్టిన దర్శన శంకర్ గారు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు అనుకూలంగా తను రాతపూర్వం కొన్ని నోటీసు ఇచ్చిండు. కొన్ని అక్రమ కాగితాలు బనాయించి మా మీద వట్టిమల్ల కొందరు యువత మీద నోటీసులు ఇచ్చి మాకు కోర్టుకు ఈరోజు రావడం జరిగింది. అట్టి అక్రమ కట్టడాల గురించి మేము పోరాడతాం. ఇట్టి విషయంలో గ్రామస్తులు అందరూ మాకు సహకరిస్తారు. అలాగే గ్రామ సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ గారు మరింత సహకరించి ఆ అక్రమ కట్టడాలు కోర్టుకు వచ్చి నిర్ధారించి నిర్మించాల్సిందిగా కోరుతూ